ప్రపంచంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గిడుగు రామ్మూర్తికి నివాళులు అర్పించారు. వాడుక భాషతో ప్రపంచ సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం సామాన్యుల చేతికి వచ్చేందుకు మూల కారణం అని అన్నారు. ఇక ప్రజలలో అక్షరాస్యత పెరగాలంటే మాతృభాషలోనే బోధన జరగాలని గిడుగు విశ్వసించారని చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగు సంస్కృతికి సంస్కృతానికి తేడా తెలియని వైసీపీ పాలనలో గిడుగు ఆకాంక్షలు నీరు గారిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బోధనతో పాటు పాలనా భాషగా ఉన్నప్పుడే ఏ భాషకైనా మరింత రాణింపు ఉంటుందని చంద్రబాబు గుర్తించారు. ఇలా జగన్ ప్రభుత్వం తెలుగు భాషకు ఆ ప్రాప్తం లేకుండా చేస్తుందని మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణిలో జూనియర్ స్టాఫ్ నర్సుల ఖాళీ భర్తీకి